శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణభారతి KG-2 PG విద్యా సంస్థలో జాతీయ బాలికా వారోత్సవాల సందర్భంగా ఇచ్చాపురం ICDS అర్బన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ శాట్ల తులసిదాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ICDS అర్బన్ PO నాగరత్నం మాట్లాడుతూ జాతీయ బాలికా వారోత్సవాల ఉద్దేశాలను వివరించారు. బేటీ పడావో బేటీ బచావో నినాదాలను వివరించారు. స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ శాట్ల తులసిదాస్ రెడ్డి మాట్లాడుతూ బాలికలకు విద్య ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఇంటిలో ప్రతి బాలిక ఖచ్చితంగా చదువుకోవాలని, సమాజంలో బాలికలను రక్షించుకోవాలని, బాలికలకు విద్య సమాజ ఉన్నతికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ICDS అర్బన్ సూపర్వైజర్లు జ్యోతిలక్ష్మి, పుష్పలత, మహిళా పోలీస్ ఉషారాణి ఆ రోడ్డు మీద ఒక కారు ఏదో వచ్చి మనని తీసుకుని వెళ్ళిపోతే ఎంతసేపు విత్ ఇన్ సెకండ్స్లో జరుగుతున్నాయి చూస్తున్నాం. ఇలాంటివన్నీ అవరోధన మనం అడ్డుకోవాలి అంటే మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తూ నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా సరే ముందు మీరు బాగా చదువుకుని ప్రయోజకులు అయిన తర్వాత ఈలోగా అప్పుడు 18 అవుతుంది. చేసుకోకపోతే చట్టరీత్యా మన తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది, జరిమానా పడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లుప్తంగానే ముగిస్తాను. లైంగిక వేధింపులు ఇప్పుడు చూస్తున్నాం. నిర్భయ చట్టం, చట్టాలు ఉంటాయి, ప్రతిదానికి చట్టం ఉంది. లైంగిక వేధింపులు చిన్న లేదు, పెద్ద లేదు, ఏమీ లేదు, ఆడది అయితే చాలు అంత అంటే ఇంకో రకం కాదు, అంత నీచంగా తయారవుతున్నది సమాజం. ఆమె ఆడదైతే చాలు, పెద్దవాళ్ళకే దిక్కు లేదు, మీరు చిన్నపిల్లలు ఆమె తనేది పట్టించుకోలేదు. అవన్నీ మనం కూడా అలానే ఉండాలి. చెడు మాటలు అలా వినేసి అలా వదిలేయండి, మంచి మాటలు మన మైండ్లో పెట్టుకోవాలి కదా. ఏంటుంది మనసులో అనేది చెప్పాలి. ఇలాంటివి మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకొని చక్కగా అందరూ భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటారు అని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఈరోజు ఇంకా మాట్లాడడానికి కొంచెం నాకు ఆరోగ్యం సహకరించడం లేదు, ఫీవర్తో ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 50 మందికి ముఖ్యంగా మన తులసిదాస్ గారికి, అదేవిధంగా సిబ్బంది ముఖ్యంగా వారందరూ కూడా చక్కగా ఏదైనా ప్రోగ్రామ్ అంటే ICDS అంటే ఇక్కడ చాలా చక్కగా కోఆపరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. వారందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా పూర్వ రోజుల నుంచి కూడాను ఇప్పుడు అంత జెండర్ డిస్క్రిమినేషన్ మేడం గారు చెప్పినట్లు ఉన్నా కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన పేరెంట్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేదు, కొంచెం తక్కువే ఉంది. కాకపోతే పూర్వ రోజుల్లో ఉమెన్ ఎక్కువగా చదువుకునే వాళ్ళు ఉండేవారు కాదు, మీరు బాగా గమనించండి. సో ప్రతి ఇళ్ళల్లో కూడా ఆమె అంటే ఆమె ఎక్కడికి పరిమితం, ఓన్లీ వంటగదికి పరిమితం. సో తనకి డెసిషన్ మేకింగ్ అనేది లేదు, జస్ట్ పిల్లలకి అండం చూసుకో.